హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వీడియో వచ్చేసి యాక్సిడెంట్ అయితే అయిపోయింది, ఆర్సీ 200 కి అయితే యాక్సిడెంట్ అయిపోయింది. అది మనకు తెలిసిన బండే. ఎట్లా యాక్సిడెంట్ అయిందంటే డ్యూక్ 200 వచ్చేసి డైరెక్ట్ గుద్దింది. సో ప్రాబ్లం అయితే ఏం కాలేదు, కానీ ఒక బాబు అయితే కింద పడ్డాడు. సో ఇంకా ఆయనకు కూడా ఏం ప్రాబ్లం కాలేదు. అది ఆర్సీ 200 యాక్సిడెంట్ అసలు దేనివల్ల అయిందంటే సడన్గా పోలీస్ ముందర ఉన్నాడు, సిగ్నల్ క్రాసింగ్ కానే యాక్సిడెంట్ అయింది. సో పోలీస్ ఏమో ముందల చేయిపిండు, ఆర్సీ 200 స్లో అయింది. సో డ్యూక్ 200 రైడర్ వచ్చేసి ఇక డైరెక్ట్ పోలీస్ని చూడలే, ప్లస్ ఇక ఆర్సీ 200 బైక్ని కూడా చూడలే, డైరెక్ట్ వచ్చేసి గుద్దేసిండు. సో ఇక ఆర్సీ 200కి సడన్ సైడ్కి ఒక చిన్న గీతలు అయితే పడ్డది, మీరు చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయితే అయిపోయింది. సో ఆ యాక్సిడెంట్ మాత్రం ఎవరికేం ప్రాబ్లం కాలేదు, సడన్లీ అది అనుకోకుండా అయింది యాక్సిడెంట్ అది. సో మీరు కూడా క్లిప్ చూసే ఉంటారు కదా. సో ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది, ఎవరేం చేయలేం. సో వాళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళే, మనతో వచ్చిన యూట్యూబరే. సో మన ఛానల్లో కూడా లింకులు ఉంటాయి, ఆ బ్రోవి కూడా కావాలంటే డైరెక్ట్ ఆయన ఈ వీడియో ఫుల్గా ఆ వీడియోని మెన్షన్ చేస్తా, పోయి చూసి చెప్పండి ఏం ప్రాబ్లం అయితే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అయితే ఏం కాలేదు. సో డ్యూక్ 200 పోయి ఆర్సీ 200 అయితే యాక్సిడెంట్ చేసింది. సో ఆర్సీ 200 ఎందుకు స్లో చేసిందంటే సడన్గా ముందర పోలీసు ఉన్నాడు, పోలీస్ స్లోగా పోండి అని ఇట్లా చేయి ఊపిండు. పోయి సడన్గా ఆర్సీ 200 అయితే గుద్దేసిండు. యాక్సిడెంట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది, సడన్గా పోలీస్ కూడా ఎదురొచ్చిండు. ఆ వీడియోలో అయితే మీరు క్లిప్ అయితే చూసి ఉంటారు కదా, ఇట్లా సడన్గా రాగానే వాడు ఆడైతే బండి ఆపరే, మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళిపోయిర్రు. వీడియో మొత్తం చూసేయండి గాయ్స్. ఇట్లాంటి యాక్సిడెంట్లు చిన్న చిన్నగా అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు.